స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సహా పలు కేసుల్లో చంద్రబాబే అసలు నేరస్తుడని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బరితెగింపుతో మేము ఇంతే అనేలా చంద్రబాబు ప్రవర్తించారని మండిపడ్డారు. రోగి అని చెప్పిన వ్యక్తి యోగిలా ఎందుకు హడావుడు చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ ఢిల్లీలో ఉండి తల్లిని బయటికి పంపిస్తున్నారని విమర్శించారు. 2019లోనే యుద్ధం ముగిసిందని దత్తపుత్రుడితో కలిసి వచ్చిన చంద్రబాబు గెలవరని అన్నారు సజ్జల. నాలుగు వారాలు బెయిల్ కూడా ఆరోగ్య సమస్యలు, అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి. 73 ఏళ్ల వృద్ధుడు ఆయన, ఏ క్షణంలో ఆయనకు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఇంకా ఆయన జైల్లో ఉండడం కష్టం. ఆయనకు అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కోర్టు ముందు వాదించి కోర్టు మానవతా దృక్పథంతో ఇచ్చిన నాలుగు వారాల కండిషన్ బెయిల్, అంటే ఆసుపత్రికి వెళ్ళి మీ చికిత్స చేయించుకొని రండి బాబు అని చెప్తే, ఆ సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే వాళ్ళు రూట్ మ్యాప్ బయటకు వచ్చిందన్నప్పుడే చెప్పాం, అయ్యా ఇది పద్ధతి కాదు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పాం. రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మేము చెప్తే కోర్టులో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గమనించండి, న్యాయస్థానం దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్ మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టారు. మాట్లాడొద్దు, గ్యాదరింగ్ దీంట్లో వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు, చికిత్సకు వెళ్ళండి. మరి ఏం జరిగింది నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు 2.5 గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి జనం లేకపోయినా కదా, 14 గంటల పాటు కావాలని దారెంబడి పోగేసుకున్న తెలుగుదేశం పచ్చ కార్యకర్తలను వీళ్ళని నిలబెట్టుకొని ఒక మీడియా కోసం, మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్ లాగా జరిపారు. ఇది ఫస్ట్ ప్రశ్న. అందులో రోగి అని చెప్పిన వ్యక్తి ఒక యోగిలాగా, ఒక యోధుడులాగా, ఒక స్వాతంత్ర సమర యోధుడులాగా ఎందుకు బయటకు వచ్చారు, వెహికల్లో ఊరేగుతూ వచ్చారు రెండు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు? మీరనే పద్ధతిలో ఆయన వార్ధక్యంతో కుంగిపోయిన మనిషి, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి, నేడో రేపో అన్నట్టు ఉన్నారు, జైల్లో ఉంటే ఇంక ఎక్కువ కాలం ఉండరనే అంత పరిస్థితి ఉంటే వెహికల్లో 14 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ చేతులు ఊపుకుంటూ అందులో రాత్రి బాగా అందరు నిద్రపోయే టైంలో ఎట్లొచ్చారు అంటే మోసం చేయడం కాదా, వంచన కాదా, న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించడం కాదా? ఇంత బైరం వాళ్ళు వద్దని చెప్పినా కూడా కోర్టు సరే సిఐడి చెప్పిందో లేకుంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పారో పోలీసు చెప్పారో అంటే మీరు మాకు ప్రత్యర్థులు కాబట్టి మీరు చెప్తున్నారనుకోవచ్చు. న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా పాటించలేదంటే ఎంత బరితెగింపు? ఏదైతే మేము ముందు నుంచి పాయింట్అవుట్ చేస్తున్నాము, ఆ బరితెగింపు లక్షణం మేము ఏదైనా చేసినా చెల్లుతుందనే లక్షణం. జైల్లో 50 రోజులు పడి ఉన్నా సరే ఆయన పోలేదనేది అర్థమవుతుంది, ఆయనకు కానీ ఆయన వెనకబడి ఉండే వాళ్ళకి కానీ. ఆఖరికి ఏం ప్రూవ్ చేస్తాడంటే చంద్రబాబు ఈ జన్మకు మారడు. ఆయన ఏదైనా సరే నేరస్తుడుగా, నిందితుడుగా, నేరం జరిగింది, నేరంలో ఆయనే అసలు నేరస్తుడని ఆధారాలతో సహా పెట్టి ప్రాథమికంగా కోర్టు కూడా దాంతో అంగీకరించి ఏకీభవించి రిమాండ్లో పెడితే దాని నుంచి తప్పించుకొని అదే ఒక పెద్ద పోరాటంలాగా చూపించి ఆయన మీద అది కూడా ఓ రోగంతో బయటకు వచ్చి, రోగం ఉందని బయటకు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఒక తన పోరాటం ఫలితంగానో ఇంకో రకంగానో చూపి ప్రజల నుంచి సానుభూతినో లేక అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వచ్చేసిన ప్రయత్నం ఇంతకంటే దారుణం, ఇంతకంటే బరితెగింపు, ఇంతకంటే ఇంకా దాన్ని ఏమనాలో కూడా ఆ భాషలో ఏం చెప్పాలి, సిగ్గులేకపోవడం ఎలాగూ లేదు అది వాళ్ళకి లేదు. ఈ బరితెగింపు లేదనే ఆశ్చర్యంగా ఉంది. యుద్ధం అనేది లేదు. ఎందుకు లేదు అంటే 19లోనే యుద్ధం అయిపోయింది. 19లోనే యుద్ధం అయిపోయి చల్లా చెదురు అయిపోయిన ఆ తెలుగుదేశం మూకలు ఏమన్నా ఉంటే
క్షతగాత్రులు కావచ్చు వాళ్ళు కోలుకొని కట్లు కట్టుకొని కొంతమంది ఉంటే వాళ్ళు కూడా నసిపోయి మాకు ఓపిక లేదంటే దత్తత తీసుకున్నాము దత్తపుత్రుని దగ్గర పెట్టుకొని ఆయన భుజం మీద చేతులేసి ఆ భరోసా చూపించి తన వాళ్ళందర్నీ మళ్ళీ కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాబు ఇటువైపు జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన అమలు చేస్తున్న పథకాల ద్వారా అయితే ఏమి ప్రణాళికలు అయితే ఏమి సంక్షేమం అభివృద్ధి ఎట్లుంటుంది రియల్ గా స్టేట్ మొత్తం అమలు చేస్తే ఓ స్టేట్ ఏ రకంగా తయారవుతుంది అనేది రాష్ట్ర ముఖ చిత్రమే మొత్తంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన దానికి పూర్తిగా 100కు 100% జనం బ్లెస్సింగ్స్ ప్రజల బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇక యుద్ధం ఎక్కడ ఉంది యుద్ధానికి అవతలు ఎవరు ఉన్నారు ఉండాలని మేము కోరుకుంటున్నాం అది ధర్మయుద్ధం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఈ మోకలు ఎవరైతే తప్పించుకొని ఆడాడవనో గెరిల్లా దీనిలాగా వచ్చి సూదులతోనో మారీచుల యుద్ధమో చేసే ప్రయత్నమో చేయడం తప్ప రియల్ యుద్ధానికి వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు యుద్ధం ఉన్నారనేది ఆయన అనుకుంటే అప్పటి నుంచే ఉత్తర కుమార ప్రకల్పాలు అప్పటి నుంచే చెప్తున్నారు ఆయనకైనా కళ్ళలో ఊహించుకోవచ్చు ఇంకోటి ఏదో చేయొచ్చు కానీ యుద్ధానికి అక్కడ ఎవరూ లేడు పోరాడటానికి వెళ్ళారు ఉండాలని మేము కోరుకుంటున్నాం అది కనిపించట్లా ప్లస్ అతనివన్నీ పలవరింతలు అంటాం కదా అది పగటిపూట కావచ్చు అర్ధరాత్రి పూట నిద్రలో వచ్చినవి కావచ్చు అసలు వాళ్ళ పార్టీకి సంబంధించి ఇతని రోల్ ఏందో కూడా తెలియట్లా కొడుకు రోలు ఎందుకంటే తండ్రి అరెస్ట్ అయినప్పటి నుంచి కానీ ఇతను ఢిల్లీలో కూర్చున్నారు తల్లి ముందుకొచ్చారు మరి ఆమెనే బయట తిరుగుతున్నారు ఈయన తెరవెనక్కి వెళ్ళిపోయారు అసలు ఈయన ఒకడు ఉన్నాడా నిజంగానే ఆయన వారసుడి కింద ఈయన పెట్టుకుంటున్నాడా దో రిజెక్టెడ్ బై పబ్లిక్ ఉన్నాడా లేక రిజెక్ట్ చేశారు కాబట్టి తనను పక్కన పెట్టాడని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈయన వచ్చి యుద్ధం మొదలైందంటే ముందు అంతర్గతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు తేల్చుకోవాల్సిన ఇతర స్థానం ఏందో కాబట్టి దానికి అర్థం లేదు అందుకే అతను కూడా నిన్న ఏదో గట్టిగా అన్నట్టయితే నాకు కనిపించలే చాలా మీక్గా మాట్లాడినాడు తప్ప ఆ వాయిస్లో బలం కూడా ఇది కూడా లేదు